శ్రీకాకుళం జిల్లా పాలకొండ మనక్రోమర్ వద్ద బోచ మండలం లక్కుపురం పనుకుపర్త పాలకొండ మండలం అన్నవరం మల్లివేడి సింగపురం గ్రామాల రైతులు నిరసన తెలిపారు. నెల రోజుల క్రితం తమ గ్రామంలో మనక్రోమర్ ప్రతినిధులు సంపత్ విత్తనాలు విక్రయం చేశారు. సుమారు 20 మంది రైతులు 200 ప్యాకెట్లు కొనుగోలు చేశారు. ఎకరానికి 20% మాత్రమే మొలకలు వచ్చాయి అని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న వచ్చి తనిఖీ చేసినా మళ్ళీ మనక్రోమర్ అధికారులు పొలంలో మళ్ళీ వచ్చి తనిఖీ చేస్తామని చెప్తున్నారు అని తెలిపారు. నష్టపరిహారం ఇస్తేనే గానీ విడిచిపెట్టే పరిస్థితి లేదని తెలిపారు. మాకు ఒక 30 రోజుల క్రితం సంపద విత్తనాలు అనేవి తీసుకొచ్చారు మనక్రోమర్ నుంచి. ఇంచుమించు 300 బస్తా మా ఊర్లో మొత్తం తీసుకున్నాం. అందులో 20% మాత్రమే ఒక ఎకరాకి 20% మాత్రం పుట్టింది. ఇప్పుడు రైతు అనేవాడు ఏం చేసుకోలో మాకు సమాధానం అనేది చెప్పాలి. ఇక్కడికి వచ్చి మేము నిరసన వ్యక్తం చేస్తాం. తనిఖీ చేసిన తర్వాత మా వాట్సాప్లో పెట్టినారు, ఫోటో పెట్టినారు. ఫోటో పెట్టిన తర్వాత మళ్ళా పెద్ద వచ్చినాడు, మళ్ళీ పొలంకి వచ్చి చూస్తున్నాడు. ఇంకా పొలంకి వచ్చి చూసినప్పుడు మేము అన్నాం పొలంలోకి వచ్చి మా నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని లొక్కుతాం, లేకపోతే ఒక్కము, లేకపోతే ఎక్కడ ఏదో మాకు తెలుసండి అని అడుగుతాను మళ్ళీ.